ప్రతి రూపాయిని కూడా ఎలా ఖర్చు చేయాలో చూస్తూ ఖర్చు పెట్టే ప్రభాకర్ చౌదరి గారు. అంటే అనంతపురం పట్టణంలో ఎన్ని ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయో ప్రభాకర్ చౌదరి గారికి తెలియదా? తెలియకపోవడంతోనే ఎక్కడ చూడు బస్ షెల్టర్లు కట్టించారా? కేవలం బస్ షెల్టర్స్ తన అనుయాయులను బాగుపరచడానికి, తన అనుయాయులకు కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టడానికే ఎమ్మెల్యే నిధుల నుంచి కేటాయించారు తప్పితే దానివల్ల ఒరిగేదేముంది? మీరు నారాజ్ గారు, ఈ బస్ షెల్టర్స్ అనేటువంటిది చాలా మంది కూర్చుంటున్నారు, బస్సుల కోసం పెట్టారు, పేరుకి బస్ షెల్టర్సే కానీ అటు ఆటో ఎక్కే వాళ్ళు కూర్చుంటారు, ఆ స్కూల్ ముందర వాళ్ళంతా కూడా కూర్చుంటారు, పెడతారు. అది కాంట్రాక్ట్ అన్యాయాలు. అసలు డైరెక్ట్గా బ్యాంకులకు సంబంధించినటువంటి కంపెనీకి ఇచ్చి నెగోషియేట్ చేసి ఆఫీసర్లు కూడా మేము పర్సెంట్ తీసుకోకూడదని చెప్పి ఇప్పించాం. ఈరోజు అయ్యన్న పాత్రుడు మంత్రి అదే కంపెనీకి ఇచ్చి ఆడ పెడుతున్నాడు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారు ఆడ పెడుతున్నారు. చాలామంది ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మంచి బస్ షెల్టర్స్ అని. తర్వాత కంటైనర్ టాయిలెట్స్ ఉన్నాయి రాష్ట్రంలో మొట్టమొదటి తెప్పించి పెట్టా. ఇలాంటి కొత్త ఆలోచనలతో పోతూ ఉంటే దాన్ని అప్రిషియేట్ చేసి అందరూ కూడా మార్గదర్శకంగా తీసుకుంటా ఉంటే అనుయాయులట. అసలు అది 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు బస్ షెల్టర్లో వాళ్ళకి ఏమొస్తుంది? 10,000 రూపాయలు మిగులుతుంది. అసలు ఆ బస్ షెల్టర్ తీసుకోమంటే ఎవరు తీసుకో, మీరు తీసుకుంటారని చెప్పండి, నేను ఇంకొక 5 బస్ షెల్టర్లు మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా, లేకపోతే ఆ విమర్శకులు తీసుకోమని. అంటే నేను ఒకటి ఆలోచించాల, సంకుచిత మనస్తత్వం అనేటువంటి వ్యక్తులు, కలుషితమైనటువంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తులు, థర్డ్ రేట్ పాలిటీషియన్గా ఉండాలనుకునేటువంటి వ్యక్తి, నేను తప్ప ఇతరుల గురించి ఆలోచించినటువంటి వ్యక్తులు, వాళ్ళు సమాజంలో ఎప్పుడూ మనగలలేరు. వాళ్ళ జీవితకాలం అంతా కూడా వాళ్ళ నీడని వాళ్ళు అనుమానపడుతుంటారు. ఆ కుటుంబంలో ఉన్న భార్య పిల్లలు కూడా నమ్మరు వాళ్ళు. వాళ్ళ జీవితంలో కేవలం ఒకవేళ అదృష్టవశాత్తు పదవులు రావచ్చు, కానీ వ్యక్తిత్వంలో మాత్రం నాతో ఎప్పుడూ సరితూగలేరు. నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. దేవుణ్ణి కూడా నేను కోరుకునేది నాతో వీలైనంత చెడు చేయించకుండా మంచి ఏదో చేయించిన దేవుణ్ణి ఇంతవరకు ముక్కుతున్నా. అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, రాముడు కావచ్చు, ఏదో ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నేను ఆ కోరంలో పోతున్నా తప్ప అలాంటి వ్యక్తులు మాట్లాడుతుంటారు. అలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలకి ఆ వ్యక్తికే తెలుస్తూ ఉంటుంది ఇతను నేను మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా అని. నేను నిప్పులాగానే పోతాను తప్ప నేను ఏదో చెత్త కుప్ప మాదిరో ఇంకోటో బతికేవది కాదు. నాకు ఒక నేను నమ్మినట్టు ఒకటే విశ్వాసం ఏంటంటే రేపు అనేది ఉందో లేదో తెలియదు, కానీ ఈ రోజుతో మనం ఈరోజు మంచి పని చేద్దాం అనేటువంటి దీంట్లో పోతున్నా. రేపు మొన్న 9,600 మెగావాట్ వచ్చింది, రేపు ఎన్నికలు నిలబడితే ఎంత మెగావాట్ వస్తుందో ప్రజలు ఏం చెప్తారో కూడా అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మంటున్నా కంటక్షేమని, రేపు ప్రజలే నిర్ణయిస్తారు నేనేంటని. సరే, మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారు, అసలు మీకు సీటు వస్తుందా లేదా అనే విషయాలు మళ్ళీ ఇంకా కొద్ది ముందుగా మాట్లాడదాము. అయితే ఇక చివరిగా ఇక్కడ తీసుకుంటే ఎపిసోడ్లో మనకు చమన్ సాబ్ మాజీ జడ్పీ చైర్మన్ గారు, అంటే పరిటాల రవీంద్ర గారికి అయినా ఒక కుడిభుజం అనుకోండి, ఒక సోదరుడు అనుకోండి, ఏదైనా కానీ మీకు కూడా కాస్త ఆత్మీయుడైనా మీతో కూడా చాలా సఖ్యతగా ఉంటారు చమన్ సాబ్. ఆయన ఆ చమన్ సాబ్ గారి మరణం మీకు ఎలా అనిపించింది? అసలు నేను హాస్పిటల్కి పోయాను, తెలిసిన తర్వాత హాస్పిటల్లో చూశాను అతను ఏదో అంటే ఆల్రెడీ ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి కూడా చెప్పారు. నేను అంత డీటెయిల్ పోలేదు, కానీ అది సహజ మరణమేనేమో అనే నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా. ఎవరికైనా అనుమానాలు ఉంటే మరి అనుమానాల నివృత్తి కోసం సంబంధిత శాఖల్ని అడగచ్చు వాళ్ళు. కానీ నేను వెళ్ళి నాకు ఇట్లా హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడంటే హాస్పిటల్కి వెళ్ళాను, చూసామంతా నేను వెళ్తాను, డాక్టర్లు చెప్పారు అప్పుడే చనిపోయాడని చెప్పారు. చమన్ సాబ్ గారు మరణం చెందడము, ఆయన వెంటనే ఒక 2 రోజులకి ఆయన కార్ డ్రైవర్ కూడా యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా మిస్టరీగా ఉన్నాయి అంటున్నారు. ఒక ఆత్మీయుడిగా ఆయనకున్న మీరు ఆయనకున్న మిత్రుల్లో మీరు కూడా ఒకరే, ఆయన మీరేమనుకుంటున్నారు అసలుకి? నేను అంటే అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకు ఏర్పడుతుంది అనేది నెంబర్ 1. శత్రువులు లేరు. తర్వాత ఆ కారు యాక్సిడెంట్ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు డ్రైవర్ అనేది కూడా చెప్పారు. నేను మళ్ళీ ఎవరు టెంపరీ డ్రైవర్, 10 రోజుల డ్రైవర్ అని. సరే, ఎవరైనా ఇలాంటి అనుమానం అన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ని అడగల లేదా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడగల, దాని గురించి స్పందించడానికి నాకైతే అనుమానాలు లేవు కాబట్టి దాని గురించి నేను స్పందించాల్సిన అవసరం లేదు. నాకు ఏదైనా అనుమానం ఉంటే కుటుంబ సభ్యులే నాకు చెప్పండి వాళ్ళు కదా. కుటుంబ సభ్యులు వచ్చి ఏదైనా అనుమానాలు ఉంటే మనం దాని గురించి నేను స్పందించవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం లేదు, అతను శ్రేయోభిలాషులు చెప్పడం లేదు. తర్వాత నేను కూడా ఆ హాస్పిటల్ని చూశాను కాబట్టి సహజసిద్ధమైన నేను అనుకుంటున్నాను. సరే, ఆయన మరణము ఎలాంటి అనుమానాలు ఉన్నావన్నీ మనం పక్కన పెడితే ఆయన లేరు అన్న మాట మీకు ఎలా అనిపిస్తుంది? అసలు నిజంగా వ్యక్తిగతంగా నేను నష్టపోయాను. నాకు అంటే పరిటాల రవీంద్రతో పాటు చమన్ కూడా పరిచయం అయ్యాడు. పరిటాల రవీంద్రతో అతను ఎంత సన్నిహితంగా ఉన్నాడో అదే మోతాదులో లేకపోయినా ఒక 2-3 శాతం అటు ఇటు అయినా కూడా నాతో బాగుండేవాడు. కష్ట నష్టాలు అంతా కూడా నాకు చెప్పేవాడు. తర్వాత అనేక అండర్గ్రౌండ్లో పోయినప్పుడు కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి నాతో ఇబ్బందులు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒక మంచి బలహీన వర్గాల నాయకుడు,
అతను చనిపోవడం అనేది పార్టీకి నష్టం, బలహీన వర్గాల నష్టం, వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత రెండు రోజుల ముందే నాతో చాలా విషయాలు మాట్లాడాడు కాబట్టి ఒక మంచి నాకు ఒక స్ట్రాంగ్ సపోర్టర్ పడాడు అనేటువంటిది నా ఫీలింగ్ ఉన్నాను.